వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బుల్టెళ్ళే ముందుగా హెడ్లైన్స్. వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదానం. పుంగనూరు ప్రభుత్వ ఫైల్స్ కాల్చివేత కలకలం. మట్టెవాడ ప్రభుత్వ పాఠశాలలో కోతుల బెడద. చెట్లు నాటే కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాష్ట్రక్. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఎంజీఎం సిబ్బందిపై కలెక్టర్ ఫైర్. ఇక వివరాల్లోకి వెళ్తే, సుల్తాన్బాద్ పిఏసిఎస్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీగిరి శ్రీనివాస్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి సహకార సంఘ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని నిర్వహించాలని జెనీవాలో జరిగిన సమావేశంలో తీర్మానించారని, సహకార సంఘాలు ప్రపంచ దేశాల నలుమూలలో బలోపేతమై ఉన్నాయని అన్నారు. కార్మిక సంఘాలు, చిన్న కుల వృత్తులు అన్ని ఈ సహకార సంఘాల కింద కొనసాగుతాయని అన్నారు. ప్రపంచ దేశాలన్నీ జెనీవాలో సమావేశమైనప్పుడు జూలై మొదటి శనివారంను అంతర్జాతీయ సహకార దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ మా సుల్తానాబాద్ సహకార సంఘంలో సహకార పతాకాన్ని ఆవిష్కరించి అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని ఇవాళ మా సహకార సంఘ ఉద్యోగులు మరియు సహకార సంఘ సభ్యుల మధ్యలో జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ సహకార వ్యవస్థ అనేది ప్రపంచం నలుమూలల బలోపేతమై ఉన్నది. ఇవాళ ప్రపంచ దేశాలే కానీ, కార్మిక సంఘాలే కానీ, ఇవాళ చిన్న కుల వృత్తులే కానీ అన్నీ కూడా ఈ సహకార వ్యవస్థ కిందనే కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార వ్యవస్థ ఎంతో బలోపేతమైతే దేశాలన్నీ కూడా, సంబంధ వర్గాలన్నీ కూడా దాని కింద వర్ధిల్తాయి. అందుకోసం సహకార వ్యవస్థను దాదాపు మన నెహ్రూ గారు భారతదేశంలో ప్రారంభించి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మన కరీంనగర్ జిల్లాలో తీసుకున్నట్టయితే కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో సహకార సంఘాలన్నీ 130 సహకార సంఘాలన్నీ లాభాల బాటలో ప్రయాణిస్తూ సహకార సంఘ సభ్యులకు అందరికీ సేవలు చేస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సహకార గొడుగు కింద చేనేత కావచ్చు, కుల వృత్తులు కావచ్చు, కుమ్మరి కావచ్చు, కమ్మరి కావచ్చు, మరి తీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు,
అన్నీ కూడా ప్రతి కులవృత్తి కూడా ఈ సహకార సంఘం గొడుగు కిందనే పనిచేస్తుంది. ఇలా ఈ సహకార సంఘంలో సభ్యులందరూ కూడా భేద పేద ధనిక అనే వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సాయం చేసే వీలు కల్పించిన వ్యవస్థ ఈ సహకార వ్యవస్థ. ఈ సహకార వ్యవస్థను ప్రతి ఒక్కరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సహకార వ్యవస్థ ప్రతి ఒక్కరు కూడా ఫలాలను అందించడంలో ముందుంటుందని తెలియజేస్తూ ఇలా అంతర్జాతీయ సహకార శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి గోదర్కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఇంద్రనగర్లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, ఐపీఎస్ ఐజీ ఆదేశాల మేరకు గోదర్కని ఏసీపీ రమేష్ పర్యవేక్షణలో రామగుండం గోదర్కని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్టర్ కార్యక్రమం నిర్వహించారు. నేరహల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కాలనీలో ఇంట్లలో తనిఖీలు నిర్వహించి కాలనీవాసులతో ఏసీపీ మాట్లాడి సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజల రక్షణ భద్రత పోలీస్ బాధ్యత అని, గ్రామంలో కొత్త వ్యక్తులు నేరస్తులు షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని, యువత చెడు అలవాట్లకు గంజాయి మద్యం డ్రగ్స్ కు బానిస మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బయటరా ఏం కాదు, బయట మీరు మీ అమ్మాయి ఏం చెప్పి డాడీగా మీద డాడీ ఉంది మీరు మైనర్ కూడా మీతో వాడుతున్నాను నైన్టీ నైన్ ఫస్ట్ ఇంట్లో అయితే వన్ ఇయర్ జాబితా టూ ఇయర్స్ జాబిస్తున్నాను సార్ పోలేదు ఎందుకంటే ఫౌండేషన్ గట్టిగా బేస్మెంట్ గట్టిగా ఉంటేనే మీరు ఇల్లు నిలబడుతుంది అక్కడ ఎందుకంటే జాబికి మళ్ళీ పెడతాను సార్. అది అమ్మ పూజ పని ఇళ్ళలో పని చేస్తుంటే వచ్చింది ఎంత రండి 2 లక్షలు అదే 2 లక్షలు ఎందుకు మరి 2 లక్షలు ఈ ఇల్లు మంచి ఇట్లా రేపులు ఇంకో 4 రోజులు వేసుకొని మంచిది ఇట్లా బేస్మెంట్ వేసుకొని ఉంటుంది ఇంట్లో నచ్చింది 30 వేలు 40 వేలు పడితే మంచి బండి కూడా రామగుండం రామగుండం కార్పొరేషన్లోని గోదర్కని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కూడలి సర్కిల్లో ఉన్న మహాత్మా జగ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్చక్రు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
నిలబడి దాన్ని కాపాడే ప్రయత్నం చేసినాం. భారత రాజ్యాంగాన్ని ఎవరు మార్చడానికి ప్రయత్నం చేసినా, దాని వైపు కన్నెత్తి చూసినా, దాన్ని కదిల్చినా తగిన గుణపాఠం చెప్పడానికి, పెద్ద ఎత్తున ఉద్యమించడానికి రామగుండమే కారణమవుతున్న విషయాన్ని మరి అలా జగ్జీవనరావు వర్ధన్ సందర్భంగా మరొక్కసారి మహనీయులను ఇలా గౌరవించుకుంటూ మా కార్యక్రమాన్ని వారు చూపించిన బాటలు నడిపిస్తాను. వరంగల్ భద్రకాళి ఆలయ సమీపంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 320F జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ హన్మకొండ సుబేదారి ఆధ్వర్యంలో జోనల్ చైర్మన్ సిరికొండ భాస్కర్ రావు స్పాన్సర్షిప్ లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా 320F జిల్లా గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి, రీజనల్ చైర్మన్ జన్నపురెడ్డి రాజిరెడ్డి, జోనల్ చైర్మన్ డాక్టర్ సిరికొండ భాస్కర్ రావు హాజరై అన్నదానం నిర్వహించారు. రీజనల్ 2, జోనల్ 2 పరిధిలోని లయన్స్ క్లబ్ లో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకున్నాయి. ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిస్టిక్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఉన్న లయన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నామని, సామాజిక సేవలో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ప్రజలకు సేవలు అందించేందుకు ముందుకు రావాలని కుందూరు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఇంటర్నేషనల్ పరంగా లయన్స్ క్లబ్ ఆఫ్ డిస్ట్రిక్ట్ 320F ద్వారా లయన్స్ క్లబ్ ఆఫ్ సుబేదారి క్లబ్ ద్వారా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయటం జరిగింది. భాస్కర్ రావు గారు దాని జోన్ చైర్మన్ గారు వారు స్పాన్సర్ చేయటమైంది. ప్రెసిడెంట్ వీణా గారు అండ్ ఆర్సీ గారు జన్నపురెడ్డి రాజరెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సుమారు 250 మందికి ఈరోజు అన్నదానం చేయడం జరిగింది. లయన్స్ క్లబ్స్ ఈ కార్యక్రమము హంగర్ రిలీఫ్ కార్యక్రమంగా
నామకరణం చేసి ప్రతి వారము ప్రతి దగ్గర జరుగుతున్నది కార్యక్రమం. దీనికి ఇటువంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ద్వారా చాలా సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఈ డిస్టిక్లో 91 క్లబ్లు ఇప్పటికీ ఉన్నాయి, 3000 పైచకు మెంబర్స్ ఉన్నారు. వారి ద్వారా వివిధమైన కార్యక్రమాలు, వివిధమైన సర్వీస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు వెంకట్ రెడ్డి అండి, గవర్నర్ డిస్ట్రిక్ట్ 328 గవర్నర్. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారైనటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే చిన్నతాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబ్బేగారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అనర్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అనర్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320F గవర్నర్ గారైనటువంటి కుందూరు వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో మా రీజియన్ చైర్పర్సన్ మా రాజరెడ్డి గారి ఆధ్వర్యంలో, అలానే మా జోనల్ ఇన్ఛార్జ్ భాస్కర్రావు గారు స్పాన్సర్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని, అంటే చిన్నతాన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. లయన్స్ క్లబ్ హన్మకొండ సుబ్బేదారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భద్రకాళి దేవస్థానికి వచ్చినటువంటి భక్తులందరి నుంచి చాలా విశేషమైన స్పందన వచ్చింది. ప్రతిసారి అంటే ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు కూడా లయన్స్ క్లబ్ నుంచి హంగర్ రిలీఫ్ కార్యక్రమం 365 రోజులు నిర్వహిస్తున్నాము. అయితే ప్రధానంగా గవర్నమెంట్ హాస్పిటల్ హన్మకొండ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రతిరోజు నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇక నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడెక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ కూడా ప్రజల ఆకలి తీర్చాలని, అనర్థుల యొక్క అవసరం తీర్చాలని చెప్పి భావించి మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం మేము ఈ డైనస్టిక్ ఇయర్లో మొదటి కార్యక్రమంగా ఈ సంవత్సరం భద్రకాళి అమ్మవారి దేవస్థానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రజల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. అలానే లయన్స్ క్లబ్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని, ఎవరైతే అనర్థులు ఉన్నారో వాళ్ళందరి ఆకలి బాధలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో ఆనుకుని ఉన్న ఊర చెరువు శ్రీ నూకాలమ్మ తల్లి ఆలయం పక్కన వాకింగ్ రోడ్ అని నిర్మించుకున్నామని గత వైసీపీ ప్రభుత్వ నాయకులు ఆ డబ్బులను తమ జోబులోకి వేసుకుంటున్నారంటూ ఆరోపణలు. జనసేన పార్టీ తరపు నుంచి నేను కూడా దీని ఈ విషయంకై చాలా చింతిస్తున్నాం. ఇలాంటి విషయాలకి మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో స్పందిస్తున్నారు. అలాగే ఇక్కడ మన యనమల రామకృష్ణ గారు కూడా ఈ విషయంకై మీడియా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఆయన వచ్చి చెప్పగా ఇక్కడ ఊర చెరువుని వాకింగ్ ట్రాక్గా మార్చామని చెప్పారు. చెప్తే మేము వెళ్ళి చూడగా అక్కడ తుప్పలో డొంకలో తప్ప అక్కడ వర్క్ ఏమీ లేదు. ఈ వర్క్ పేపర్ల వరకే పరిమితమైంది, ఊర్లో నాయకుల వరకే పరిమితమైంది. జేబులో డబ్బులు వేసుకోవడం వరకే వర్క్ని చేశామని, చేయని వర్క్ని చేశామని చెప్పడం జరిగింది అందులో. అలాగే ఇలాంటి ప్రతి పంచాయతీలోని ఇలాంటి అవకతవకలు చాలా ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పేపర్ వర్కే పనిచేశారు కానీ వాస్తవంగా వర్క్ అనేది ఎక్కడ ఏం చేయలేదు. ఇలాంటి వర్క్ల్ని, ఇలాంటి అవకతవకల్ని బయటికి తీసుకురావాలని మీడియా మిత్రుల్ని అలాగే మా నాయకుల్ని కోరుతున్నాం. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. మాది తేటగుంట. ఈరోజు రామకృష్ణ గారు గెస్ట్ హౌస్ ద్వారా అధికారులతోటి సమీక్ష చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా పంచాయతీలో కొన్ని అవకతవకలు జరిగాయని విలేకరుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది.
దాని పరిణామాల మీద మేము తేటగుంట గ్రామంలో కొన్ని తిరగడం జరిగింది. మా తేటగుంట మోకాలమ్మ తల్లి గుడి పక్కన ఊరసెరువు పైన వాకింగ్ ట్రాక్ అనేది చేసామని చెప్పేసి బిల్లులు చేయించుకోవడం జరిగింది. కానీ అక్కడ వర్క్ అనేది లేదు, బిల్లులు మాత్రం తీసుకున్నారు. ఇలాంటివి ఇంకా చాలా పంచాయతీల్లో ఇలాంటి అవకతవకలు ఉంటాయి. ఈ అధికారులు కూడా దీన్ని మేము బిల్లులు చేసాం కానీ అక్కడ పని లేదని వాళ్ళు కూడా అంటున్నారు. ఇది విలేకరుల ద్వారా మాకు తెలిసింది. ఇలాంటి చర్యలను పూర్తిగా మేము ఖండిస్తున్నాము. ఈ బాధ్యతలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మా తేటగుంట తరపు నుంచి టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నాము. విశ్వ హింద్ పరిషత్ ధర్మ ప్రసార విభాగం ఆధ్వర్యంలో కరివేముల గ్రామంలో వైభవంగా జరిగిన సంస్కృతి దీక్ష యజ్ఞంలో పాల్గొన్న దంపతులకు కాషాయ కండువలు వేసి నూతన వస్త్రాలను, భగవద్గీతను, సీతారాముల చిత్రపటాన్ని అందించడం జరిగింది. మొత్తం 15 కుటుంబాల నుండి 79 మంది స్వధర్మం స్వీకరించారు. కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా. స్వాములకోట మండలం నవరాల్లోను, పీఠాపురం మండలం ఇరవాడ హైస్కూల్లో, పెద్దాపురం మండలం దేవిలి హైస్కూల్లోనూ ఏమాత్రం తినడానికి పనిచేయకుండా వండుతున్న మధ్యాహ్న భోజనం. పథకం తింటే కడుపులో నొప్పి వస్తుందని ఆవేదన చెందుతున్న పిల్లలు. మరి తినడానికి ఎన్నప్పుడు ఎందుకు పాడడానికి వెళ్తున్నారు? ఇది బాగోలేదా? రోజు ఎలాగో ఉంటుందా? రోజు ఎలాగో ఉంటుందా? ఈ రోజేనా? సరే, మరి మీకు ఆకలేస్తే మరి ఫుడ్ ఇంటికాడికి వెళ్తారా? మళ్ళీ ఇంక వెళ్ళాలి లేవు, ఇక్కడ భోజనం సరిగ్గా ఉండదు. సరే, ఎందుకు నచ్చదు? మరి బాగుండ్రా? ఏ రాత్రి ఉంటే వండుకోండి, 5:30 మళ్ళీ 5:30 కుడికిన తర్వాత అప్పుడు తెచ్చి ఇప్పుడు ఎత్తే మరి ఎలా తింటాము? కొంతమంది కుడుకునొప్పి వాంతింగ్ అయిపోతుంది. అవునా? అందుకే తిన్నా. ఒకసారి అన్నా తిన్నామని ఇప్పుడు వచ్చి రోజు ఇంటికి వెళ్ళి వస్తారా అందరూ కూడానా? ఎవరు తింటారు మరి ఇక్కడ? ఎంతమంది తింటారు ఇక్కడ మహా అయితే? అంతే, ఉన్న వాళ్ళు అందరు గుడ్ల కోసమేనా? అక్క తింటారా? కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు గత 2 రోజులుగా సమ్మె చేయడంతో రాజకీయ వచ్చి యూనియన్ పెట్టిన డిమాండ్లకు సానుకూలంగా స్పందించారని, తక్షణమే కార్మికుల పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమ్మెను విరమించినట్లు యూనియన్ నాయకులు బండారి శేఖర్ తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో సమ్మెల్లో పాల్గొన్న కార్మికులను ఉద్దేశించి ప్రభుత్వ హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ టీయూసీసీ అధ్యక్షులు బండారి శేఖర్ మాట్లాడుతూ, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు గత 2 నెలలుగా జీతాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు నెలల మూడు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని ఆందోళన చేస్తా అంటే నిన్న ఒక నెల జీతం వేశారు. బడ్జెట్ వచ్చినా కూడా ఎందుకోసం బడ్జెట్ దగ్గర పెట్టుకుని ఇబ్బందులకు గురి చేస్తారు అధికారులు అనేది ఆలోచన చేయాలి. తక్షణమే మిగతా రెండు నెలల పెండింగ్ జీతాలు కార్మికుల ఖాతాలో జమయ్యాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనితో పాటు ఈరోజు కార్మికులు ఆందోళన చేస్తా ఉంటే సమ్మె చేస్తా ఉంటే కొంతమంది కార్మికులను కక్షపూరితంగా మీ సంగతి చూస్తాం, మీ మీద కేసులు పెడతాం, మిమ్మల్ని పనిలోంచి తొలగిస్తామని చెప్పేసి ఏజీల సంస్థ భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నది. ఇది సరైన పద్ధతి కాదని చెప్పిన సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. కార్మికుల కండగ అవసరమైతే జిల్లాలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ఐక్యకార్యచరణ చేసి కూడా ఆందోళన పెద్ద ఎత్తున పూనుకోవాల్సి వస్తుంది. ఈ పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా ఏజీల సంస్థ యజమాని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గానీ కార్మికుల పట్ల ఒక సోదరి భావంతో వ్యవహరించి వీళ్ళ సమస్యలు అనేటివి పరిష్కరించాలా, లేకపోతే ఈ సమ్మె కొనసాగుతుంది, ఈ ఆందోళన కొనసాగుతుంది, రెండు నెలల మిగతా రెండు నెలల జీతం వచ్చేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.